ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు టీడీఎస్ చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు మైత్రి మూవీ మేకర్స్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఐటీ అధికారుల టీం మేకర్స్ మేకర్స్కి వచ్చింది ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి సుమారుగా ఇప్పటికే నాలుగు గంటలు గడిచింది ఆయన ఈ సోదాలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు ప్రధానంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించినటువంటి సినిమాలకు సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలపైన ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి కూడా చెప్పుకోవచ్చు మరోవైపు ఇక సంస్థ చెల్లి చెల్లించినటువంటి టీడీఎస్ టీడీఎస్ చెల్లింపుల విషయంలోనూ ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది ఇదే అంశాల గురించి ఐటీ అధికారులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను అందుబాటులో ఉన్నటువంటి సిబ్బంది సహకారంతో తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా ఒక సంస్థ ఏదైనా ఉంటే మాత్రం ఆ సంస్థ ప్రతి సంవత్సరం కూడా నిర్దిష్టంగా తనకు వచ్చినటువంటి ఆదాయం పైన టీడీఎస్ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది కొంత పర్సెంటేజ్ ఉంటుంది ఆ పర్సంటేజ్ సంస్థకు వచ్చేటటువంటి ఆదాయం పైన పది శాతం నుంచి ముప్పై శాతం వరకు ఉంటుంది కాబట్టి ఆ సంస్థకు సంస్థ నుంచి ఆ ఆదాయ పన్ను శాఖకు చెల్లించాల్సినటువంటి టీడీఎస్ విషయంలో ఏవైనా లోపాలు ఉన్నాయా లేకపోతే అవకతవకలు ఏమైనా ఉన్నాయా లేకపోతే వచ్చినటువంటి లాభాలను తక్కువగా చూపించి ఈ టీడీఎస్ చెల్లింపులు ఏమైనా అవకతవకలు పాల్పడ్డారన్న అంశాల గురించి ప్రతి సంవత్సరం కూడా సాధారణ తనిఖీలో ఐటీ అధికారులు కొనసాగిస్తూ ఉంటారు ప్రతి సంస్థలో కూడా ఈ ఐటీ ఈ సోదాలు కంటిన్యూ చేస్తూ ఉంటారు అందులో భాగంగానే మైత్రి మూవీ మూవీ మేకర్స్లో కూడాను ఈ ఐటీ సోదాలు కన్ కన్ఫర్మ్ అవుతాయి కంటిన్యూ అవుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు ప్రధానంగా ఉదయం పది పదకొండు నెలల ప్రాంతంలో పది మంది ఐటీ అధికారుల టీం మూడు వాహనాలు మైత్రి మూవీ మేకర్స్కి వచ్చారు ఇక అందుబాటులో ఉండేటటువంటి సిబ్బంది సహకారంతో సంస్థకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను ఇప్పటికే పరిశీలిస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ సంస్థ చెల్లించినటువంటి ఆదాయ పన్ను శాఖ సంబంధించి చెల్లించినటువంటి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో చెల్లింపులు మరోవైపు టీడీఎస్ చెల్లింపులు ఈ రెండింటి అంశాల మీద ప్రధానంగా ఫోకస్ చేశారు అందుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను అందుబాటులో ఉన్నటువంటి సిబ్బంది సహకారంతో ఇప్పటికే తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది మరోవైపు రెండు వేల పదహైదు నుంచి కూడా మైత్రి మూవీ మేకర్స్ భారీ సినిమాలను నిర్మించిందంటూ కూడా చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఇటు శ్రీమంతుడు అలాగే రంగస్థలం అలాగే పుష్ప ఇటు సర్కార్ వారి పాట ఇలాంటి సినిమాలన్నీ కూడా నిర్మించినట్టుగా తెలుస్తుంది అయితే ఒక్కొక్క సినిమా నుంచి కూడా సుమారుగా ఒక్కొక్క సినిమా కోసం యాభై కోట్ల నుంచి వంద కోట్ల మేర కూడా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే ఒక్కొక్క సినిమా అంత భారీ బడ్జెట్ తో సందర్భంలో లాభాలు కూడా అంతే భారీ స్థాయిలో కూడా వచ్చాయి అయితే వచ్చినటువంటి లాభాలను ఆ తర్వాత సక్రమంగానే చూపి ఇటు ఐటీ ఆదాయ పన్ను శాఖకు సక్రమంగానే పనులు చెల్లింపులు కొనసాగాయా లేదా అన్న అంశాల గురించి కూడా ఇప్పటికే ఐటీ లు తనిఖీలు చేస్తున్నారు సో ఐదు సంవత్సరాల కాలానికి సంబంధించినటువంటి ఆదాయ పన్ను శాఖ శాఖ చెల్లించినటువంటి రిటర్న్స్ ఏవైతే ఉంటాయో ఆ రిటర్న్స్ కూడా తమ వద్ద ఉంచుకుని ఆ తర్వాత ఇప్పుడు సంస్థకు సంబంధించినటువంటి చెల్లింపులు ఏవైతే ఉన్నాయో చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ప్రస్తుతం సరిచూసుకుని విశ్లేషిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది సుమారుగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో కూడా భారీ ఎత్తున సినిమాలను కూడా నిర్మించింది అయితే ఈ సంక్రాంతి సినిమా కూడా రెండు మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి ఒకటి చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య సినిమా కూడా నిర్మించడం జరిగింది ఇది కూడా వంద కోట్ల సినిమా వంద కోట్ల బడ్జెట్ అంటూ కూడా చెప్పుకోవచ్చు మరోవైపు ఇక బాలకృష్ణకు సంబంధించి కూడా ఒక సినిమాను ఇప్పటికే నిర్మించడం కూడా జరిగింది పూర్తి చేశారు ఇది కూడా వంద కోట్ల భారీ వ్యయంతో నిర్మించినటువంటి సినిమా ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి రిలీజ్ అవ్వబోతున్నాయి మరోవైపు పవన్ కళ్యాణ్తో కూడాను నిన్న ఒక సినిమా అనౌన్స్ చేశారు ఆ సినిమా కూడా నిన్న నిన్న పూజా కార్యక్రమాలు ముగించుకుంది ఇక అది కూడా పట్టాలెక్కాల్సిన అవసరం అయితే ఉంది ఇలాంటి నేపథ్యంలోనూ ఐటీ అధికారులు ప్రస్తుతం ఇప్పుడు సోదాలు కొనసాగించిన మరోవైపు ఈ ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి లెక్కలు పైన కొంత మైత్రి మూవీ మేకర్స్ కొంత కలకలం సృష్టిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు ప్రధానంగా మైత్రి మూవీ మేకర్స్ ప్రధాన కార్యాలయంతో పాటు ఈ మైత్రి మూవీ మేకర్స్ కు ముగ్గురు ప్రొడ్యూసర్లు యజమానులుగా వ్యవహరిస్తున్నారు ముగ్గురు కూడా భాగస్వాములుగా ఉన్నారు వారిలో కూడాను ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది కానీ ఆ విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ లో మాత్రం ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి సుమారుగా నాలుగు వందల గంటలుగా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ప్రధానంగా టీడీఎస్ చెల్లింపులు ఆ తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో సంస్థకు వచ్చినటువంటి ఆదాయం ఆదాయానికి సంబంధించినటువంటి చెల్లింపులు ఏ విధంగా జరిగేయన్న అంశాల గురించి ప్రధానంగా ఫోకస్ చేశారు మరోవైపు ఒక సినిమా నిర్మించేటటువంటి సమయంలో ఖచ్చితంగా బయట వ్యక్తులు పెట్టుబడులు పెడతారు ఆ తర్వాత సంస్థలు పెట్టుబడులు పెడతాయి ఆ తర్వాత విదేశాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అయితే పెట్టుబడులు పెట్టేటటువంటి సమయంలో ఆ పెట్టుబడులన్నీ కూడా సక్రమంగానే చెల్లింపులు జరిగాయా లేకపోతే ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెట్టారు ఒకవేళ కొంతమంది చాలా వరకు కూడా ఈ మధ్యకాలంలో ఒక లయర్ మూవీకి సంబంధించినటువంటి అంశం చూశాం అయితే విదేశాల నుంచి కూడా ఆ బ్లాక్ మనీ రూపంలో పెట్టుబడులు పెట్టారంట కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మించినటువంటి సినిమాల విషయంలో బయట వ్యక్తులు ఏదైనా పెట్టుబడులు పెట్టేటటువంటి సమయంలో ఒక మార్గంలో పెట్టారా అన్న అంశాల గురించి కూడా ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి సందర్భం ఉంది కాబట్టి మొత్తం ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఐటీ అధికారులు సంస్థకు సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్లను చేసుకుని వాటి ఆధారంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు మొత్తానికి నాలుగు వందల గంటలకే సోదాలు కొనసాగుతున్నాయి సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది